గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. భగవద్గీత మొదటి అధ్యాయము, అర్జున విషాద యోగము, 5వ శ్లోకం. దృష్టకేతు శేకితానః కాశీ రాజస్య వీర్యవాన్ పురోజిత్ కుంతి భోజస్య సైభ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి పాండవ సైన్యంలో ఉన్న మహావీరుల గురించి వివరిస్తూ చెప్పిన శ్లోకం. పాండవ సైన్యంలో మహాపరాక్రమవంతులైన దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుచిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు ఉన్నారట. దృష్టకేతువు శిశుబారుడు కొడుకు. రాజసూయ యాగంలో శిశుబారుడు కృష్ణ పరమాత్మ చక్రం చేత వధించబడ్డాక అతని కొడుకు దృష్టకేతువు పాండవులను ఆశ్రయించి తర్వాత పాండవుల పక్షాన యుద్ధం చేశాడు. చేకితానుడు యదోంశంలోని వీరుడు. పాండవులకున్న 7 అక్షౌహిణీ సేనలలో ఒక్కొక్క అక్షౌహిణీ సేనకి ఒక్కొక్క సైన్యాధిపతి ఉండేవాడు. అలాగా ఉన్న 7 సైన్యాధిపతులలో ఈ చేకితానుడు అనే వీరుడు ఒకడు. మహాభారత యుద్ధం ఆరంభమయ్యాక ఈ చేకితానుడు దుర్యోధనుడి చేతుల్లో మరణించబడ్డాడు. తర్వాత కాశీరాజు, ఇతడు ఒక గొప్ప వీరుడు, మహాపరాక్రమశాలి. ధర్మబద్ధంగా యుద్ధం చేయాలని నిశ్చయించి పరమధర్మాత్ములైన పాండవుల పక్షాన యుద్ధానికి వచ్చాడు. ఆ తర్వాత పురుచిత్తు, కుంతీభోజుడు, వీళ్ళిద్దరూ కూడా కుంతీదేవికి సోదరులు, పాండవుల తల్లి కుంతీదేవి. ఈ వరుసలో పాండవులకి వీళ్ళిద్దరూ మేనమామలు అవుతారు. అంటే వాళ్ళంత పెద్దవాళ్ళు, ఆలోచించండి. తర్వాత సైభ్యుడు. ఈ సైభ్యుడు ధర్మరాజుల వారికి కూతురునిచ్చిన మామ. ద్రౌపది పాండవుల 5 ఉమ్మడి ఇల్లాలు, మీ అందరికీ తెలిసిందే. ఈమె కాకుండా పంచపాండవులకు కూడా వేరే వేరే పత్నులు ఉన్నారు. వారిలో ధర్మరాజు గారి భార్యకి తండ్రి సైభ్యుడు. అతను కూడా పరమధర్మాత్ములైన పాండవుల వైపు యుద్ధం చేయడం కోసం నిశ్చయించుకొని యుద్ధభూమికి వచ్చాడు. సరే, వీళ్ళ నిశ్చిప్పున బానే ఉంది. ఇంతకీ ఈ శ్లోకం నుండి మనమేం అర్థం చేసుకోవాలి? ఎవరైనా బాగున్నప్పుడు, చక్కగా సిరి సంపదలతోటి పలుకుబడితోటి తొలగుతూగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది సహాయం పొందుంటారు, ఎంతోమందికి వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారు, కాపాడుంటారు, అన్నం పెట్టుంటారు. అలా సహాయం పొందిన వాళ్ళు, అలాగే అంత గొప్పవాళ్ళు ఇప్పుడు కాస్త దుస్థితిలో ఉంటే వారి బంధువులు స్నేహితులు అయ్యుండి చక్కగా మంచి స్థానాలలో స్థిరపడి ఉండి కూడా మాకెందుకులే అనకుండా మనం సహాయం చేయకపోతే ఎలా అనే ఉద్దేశంతో పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వచ్చారు. చూడండి, మనం కూడా ఒకప్పుడు ఎవరి సహాయ సహకారాలు మనకు అందాయో వాళ్ళు ఈ రోజున కాస్త దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వీళ్ళు ఆదుకోవాలి. 2, ఒకప్పుడు చక్కగా మంచి జీవితాన్ని అనుభవించి ఏదో కాలవిపరీతం వల్ల వాళ్ళు ఇప్పుడు కాస్త ఆపదలో ఉన్నప్పుడు మనం చక్కగా ఉన్నాము, మనకే ఇబ్బంది లేదు కదా, మనకెందుకులే వాళ్ళు ఎలా పోతే అని ఆలోచించకుండా స్వచ్ఛందంగా వెళ్ళేసేసి వాళ్ళకు సహాయం చేయాలి. ఈ శ్లోకంలో మనకి 2 రకాల మనుషులు కూడా కనపడతారు. వాళ్ళందరూ కూడా పరమధర్మాత్ములు కాబట్టి పాండవులకు సహకరించడానికి, ధర్మబద్ధంగా యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి వచ్చి ఉన్నారట. ఈ శ్లోకం నుండి మనం తీసుకోవాల్సిన నీతి ఇది: చేసిన సహాయం గుర్తుపెట్టుకొని మనకి సహాయం చేసిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా వెళ్ళి మనం కూడా ఆదుకోవాలి. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.